దాచేపల్లి పట్టణంలోని జలగడ బజార్లో నివాసం ఉంటున్న 9 ఏళ్ల బాలికను అన్నం సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. చాక్లెట్లు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఊరి బయటకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసి ఇంటికి పంపాడు. ఇంటికి వచ్చిన బాలికకు బ్లీడింగ్ అవడంతో పాప తల్లిదండ్రులు వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి జరిగిన సంఘటనను బాలిక తల్లిదండ్రులకు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు కులమతాలకు అతీతంగా జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి బైఠాయించి బాలికకు న్యాయం జరిపించి సుబ్బయ్య అనే దుర్మార్గుడిని ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న గురజాల డీఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్ నిందితుడిని 12 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పడంతో తెల్లవారుజామున 5 గంటలకు ఆందోళనను విరమించారు. అనంతరం గురువారం బంద్కి పిలుపునిచ్చారు. డీటెయిల్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్మాయికి సంబంధించి ఎవరైతే ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క బంధువుల్ని కొంతమంది ఆల్రెడీ మన కస్టడీలోకి తీసుకుంటున్నాం. మనం కొడుకు గారి వాళ్ళ బ్రదర్ గారి ఒక ఆయన ఇద్దరు కూడా వచ్చారు, వాళ్ళ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు కూడా విచారిస్తూ ఉన్నారు. మేమందరం వస్తున్నాం. ఈరోజు ఒక మొన్న వారం క్రితం ఒక అమ్మాయికి రేప్ చేసి 8 సంవత్సరాల పిల్లకి రేప్ చేసి చంపేశారు. ఆ ప్లేస్లో నేను అవ్వచ్చు, రేపు పొద్దున ఇంకెవరైనా అవ్వచ్చు. ప్రభుత్వం దీన్ని ఖండించి వాళ్ళని ఉరిశిక్ష, రోడ్డు మీద ఒక్కొక్కరిని ఉరిశిక్ష చేసి చంపేయాలి. నిన్న రాత్రి నుంచి కూడా నిన్న ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ప్రతి ప్రయత్నం చేస్తున్నారు, అన్ని విధాలైన ప్రయత్నం చేస్తున్నారు. మీ టీమ్స్ కూడా మీ మనుషులు కూడా మా టీమ్స్తో కలిపి వాళ్ళు వెతుకుతున్నారు. ఎక్కడ ఏ సమాచారం దొరికినా సరే మీరు మాకు చెప్తే మేము తప్పనిసరిగా వాడిని పట్టించాం. ఇప్పటికే నిన్న జరిగిన ఒక అఘాయిత్యానికి, ఒక చెడ్డ మనిషి చేసిన పనికి అందరూ ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఆవేదన చెందుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. దానికి సంబంధించి మొత్తం యంత్రాంగం అంతా పనిచేస్తుంది. దీనికి సెర్చ్ టీమ్స్ పెట్టాం, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టాం, వారి పనిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకొంత ఎక్కువ డీటెయిల్గా చూడాల్సి ఉంది, ఎందుకంటే ఎక్యూజ్డ్ మనకి ఎటువంటి క్లూ లేకుండా అంటే అన్ని విధాలుగా టెక్నాలజీ సంబంధించి కొడుకులు ఇవ్వకుండా కొద్దిగా తిరుగుతూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది, సెర్చ్ చేయాల్సి ఉంది. దాని గురించి పూర్తి స్థాయిలో గురజాల యంత్రాంగం కానీ గుంటూరు రూరల్ యంత్రాంగం కానీ పనిచేస్తూ ఉన్నారు. దీనికి దగ్గరుండి రెసిడెన్స్ ర్యాంక్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు. మేము ఇప్పుడు అడుగుతూ ఉన్నాం.